అయితే అంటే ఇప్పుడు ఏదైతే చట్ట సభల్లో సీట్లు ఏవైతే ఉన్నాయో కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్లు కల్పించబడుతున్నాయి చట్టసభల్లో బీసీలకు ఎందుకు లేవు అసలు బీపీ మండల్ కమిషన్ ఏం చెబుతుంది దీనికి సంబంధించి చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో పాటు నేరేల కోటేశ్వరరావు గారు సామాజికవేత్త సోషలిస్ట్ మనతో పాటు ఉన్నారు సార్ నమస్తే సార్ చెప్పండి సార్ ఎందుకు సార్ వెనుకబడిన తరగతిలో వారికి చట్టసభల్లో రిజర్వేషన్లు లేవు కేవలం ఎస్సీ కల్పించారు రిజర్వేషన్ ఇప్పుడు మనందరికీ తెలుసు రాజ్యాంగము జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుండి అమలు వచ్చింది రాజ్యాంగం అమలుకి వచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్స్ అటు విద్యా ఉద్యోగాలలో చట్ట సభల్లో కల్పించబడింది రాజ్యాంగం ప్రకారం కానీ బీసీలను అప్పటి వరకు ఓసీలుగానే పరిగణిస్తూ వచ్చారు ఈవెన్ అతనికి ఇంట్లో చిన్నపాటి గుడిసె కూడా లేకున్నా కూడా ఈ ఓసీ కిందనే కన్సిడర్ అవుతూ వచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జనవరి ఒకటో తారీఖున అప్పుడున్న మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రి ఆయన మండల కమిషన్ను అపాయింట్ చేయటం జరిగింది ఆ మండల కమిషన్ చాలా రోజుల తర్వాత రిపోర్ట్ ఇచ్చింది ఈటీస్లో రిపోర్ట్ ఇచ్చింది ఇచ్చిన తర్వాత దాన్ని ఆయన ఇంప్లిమెంట్ చేయలేదు ఇంతలోపల ఆయన ఆ ఉద్యోగంలో కూడా నుంచి దిగిపోయారు తర్వాత సింగ్ గారు అధికారంలోకి వచ్చారు ప్రైమ్ మినిస్టర్ సింగ్ గారు వచ్చిన తర్వాత సెవెంత్ ఆగస్ట్ పంతొమ్మిది వందల తొంభైలో ఈ మండల కమిషన్ రికమెండేషన్ను నేను యాక్సెప్ట్ చేస్తాను అని దాన్ని దుమ్ము దులిపి అమలులోకి తీసుకొచ్చాను సో నార్త్ ఇండియాలో విపరీతమైన విపరీతమైన మనకు దాన్ని ఏమంటారంటే ఒక అలజడి సృష్టి సృష్టించబడింది చాలామంది ఆత్మాహుతి చేసుకోవటము తర్వాత అన్నిటిని తగలబెట్టము పెద్ద గందరగోళం చేసేసి వాళ్ళకి ఇచ్చేస్తే ఎట్లా అని చెప్పేసేసి అడ్డుకొని ఇంత చేసి ఆ విధంగా బీసీలకు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించటము సింగ్ గారి ఆధ్వర్యంలో ఆనాడున్న రామ్ విలాస్ పాస్వాన్ వీళ్ళందరినీ కలిసి చేస్తే ఈరోజు బీసీలకు మనకు అంబేద్కర్ టైం నుండి బీసీలకు రిజర్వేషన్ గురించి అంబేద్కరే ప్రపోజ్ చేశాడు రాజ్యాంగ సభలో అప్పుడు వాళ్ళు అన్నారు ఎవరు బాలగంగాధర్ తిళ్ళకు ఓపెన్గా ఏంటండి మీరు చాకలి మంగలి వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ మాకేమో గడ్డాలు గీయించి బట్టలు తికిస్తారు వాళ్ళ చేత అలాంటి వాళ్ళు చట్టసభలకు ఎందుకని ఆ రోజే హీలనగా మాట్లా మాట్లాడటం జరిగింది సరే అది తిరిగి పంతొమ్మిది వందల తొంభై ఆగస్ట్ ఏడో తారీఖున సింగ్ గారి పుణ్యాన అది బయటకు వచ్చింది ఆయన ధైర్యం చేస్తే ఆయన 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 పడగొట్టారు ఆయన్ను ఆయన అధికారాన్ని పోగొట్టారు తర్వాత నానా రభస చేసి అల్లర్లు చేసి బీసీ రిజర్వేషన్ అన్ని విధాలు అడ్డుకోవాలని విశ్వప్రయత్నం చేశారు కానీ చట్టం అమలు వచ్చింది ఆ రకంగా ఏడు ఆగస్టు పంతొమ్మిది వందల తొంభై నుండి బీసీలకు రిజర్వేషను అమలు లేకొచ్చింది విద్యా ఉద్యోగాలులో అమలు లేకొచ్చింది చట్టసభల్లో అందులో చట్ట చట్టసభల్లో వీళ్ళకి రిజర్వేషన్ కల్పించాలా అని ఆయన ఎవరు మండల కమిషన్లో రికమెండేషన్ చేయలేదు ప్రభుత్వం కూడా దాన్ని పట్టించుకోవాలి దాన్ని కూడా వాళ్ళు ఏమి ఇంప్లిమెంట్ చేయలేదు రాజ్యాంగంలో మన రాజ్యాంగం చూస్తే ఆర్టికల్ మూడు వందల ముప్పై ప్రకారం లోక్సభలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించబడింది మూడు వందల ముప్పై రెండు కింద రాష్ట్రాల్లో అసెంబ్లీలలో కల్పించబడింది అలాగా ఈ రాజ్యాంగంలో లోక్సభలో రాజ్యసభలో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలా అని చట్టం చేస్తే తప్ప వీళ్ళకు రాదు కంపల్సరీ ఆర్డినెన్స్ చేయాలి చట్టం చేయాలి సో చట్టం చేస్తే అప్పుడు కానీ వీళ్ళకు రాదు వస్తే ఏమవుతుంది వస్తే ఏమవుతుంది ఎస్సీ ఎస్టీలకు ఫిఫ్టీన్ పర్సెంట్ సెవెన్ అండ్ హాఫ్ బీపీ వాళ్ళకు విద్యా విద్యా ఉద్యోగాలు తర్వాత ఈవెన్ శాసనసభల్లో వీటిలో కూడా సముచితమైన స్నానం ఇవ్వాలని చెప్పారు కానీ వాళ్ళు విద్యా ఉద్యోగాల వరకే పరిమితం చేశారు మండల్ కమిషన్ మండల కమిషన్ కాదు ప్రభుత్వం ప్రభుత్వం సో ఆయన చాలా రికమెండే చేశాడు కొన్ని వందల పేజీలు రాశారు కదా బట్ ప్రభుత్వం ఏం చేసింది విద్యా ఉద్యోగాలలో మీకు కల్పిస్తున్నాము అయితే ఇప్పుడు బీపీ మండల కమిషన్ విద్యా ఉద్యోగాల్లో దాదాపు బీసీలకు ఇరవై ఏడు పర్సెంట్ ఇచ్చింది చట్టసభల్లో లేదా ఇది చట్టసభల్లో చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలా అనేది దాన్ని రాజ్యాంగంలో వీళ్ళు ఇంకొక అధికరణ కింద కలిపి ప్రభుత్వం చేయాల సో ప్రభుత్వము ఆ రికమెండేషన్ను పక్కకు పెట్టింది బీసీ రికమెండేషను చట్ట వీళ్ళను లేకి అనుమతించాలా ఇంత పర్సెంట్ అనేది సో అది రికమెండేషన్ కమిషన్ రికమెండ్ చేసినా ప్రభుత్వం దాన్ని యాక్సెప్ట్ చేయలేదు చట్టం చేయలేదు చేయలేదు యాక్సెప్ట్ 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 అవుతుంది సో ఇది యాక్సెప్ట్ చేస్తేనే ఇంత దుమారం ఉందని ముందు ట్రైల్ వేశారు ట్రయల్ వేస్తే విద్యా ఉద్యోగాల్లో మాత్రం అది కదిపేసరికి ఇంత ఉద్ ఇంత ఉద్రేకం వచ్చింది ప్రజల్లో ఇంత ఈ రకంగా ఆత్మ జరుగుతున్నాయి అని చెప్పేసి నెక్స్ట్ ఈ లోక్సభలో మనకు అసెంబ్లీలకు చట్టసభలకు రిజర్వేషన్ అనేది తర్వాత పక్కన పెట్టారు అది మళ్ళీ ఎవరు ముట్టుకోలేదు అయితే మీరు ప్రధానంగా ఆర్టికల్ త్రీ థర్టీ ఆర్టికల్ త్రీ థర్టీ టూను సవరించాలని కోరుతున్నారా ఆర్టికల్ త్రీ థర్టీ త్రీ థర్టీ టూ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ప్రత్యేకంగా ఉంది సో వాళ్ళకేంటి త్రీ థర్టీ ఏ ఓకే త్రీ థర్టీ టూ ఏ పెట్టచ్చు త్రీ థర్టీ ఏ పెట్టి ఎస్సీ బీసీలకు కూడా లోక్సభలో ఇంత పర్సంటేజీ మనకు రిజర్వేషన్ ఉంటుంది అని యాడ్ చేయాలి కాన్స్టిట్యూషన్లో అలాగే మూడు వందల ముప్పై రెండు కింద అసెంబ్లీలలో కూడా ఇలాగే ఉంటుంది అని రికమెండేషన్ రికార్డ్ చేయాలి అవి అవి చేస్తేనే ప్రభుత్వము అప్పుడు కానీ బీసీలకు చట్ట సభలో రావాలి ప్రస్తుతానికి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్స్ ఏమైతే ఉన్నాయో మనకు అప్ టు మున్సిపల్ కార్పొరేషన్ వరకు వాళ్ళకు రిజర్వేషన్లు ఇచ్చారు అవి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి సో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి సో ప్ర పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని రిజర్వేషన్లు వాళ్ళు ఇచ్చారు సో అసెంబ్లీ లోక్సభకు సంబంధించినవి కేంద్ర ప్రభుత్వం చెయ్యాల లోక్సభ చట్టం చేయాలి సో అది జరగలేదు సో కింద మాత్రము పంచాయతీ మన వార్డు మెంబరు సర్పంచ్ దగ్గర నుంచి మున్సిపల్ వార్డు మెంబరు కార్పొరేటర్ దగ్గర వరకు మేయర్ వరకు ఇక్కడ మాత్రం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వటం జరిగింది ఒకవేళ బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే ప్రభుత్వానికి ఏమైనా నష్టం కలుగుతుందా అంటే చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించడం వల్ల ప్రభుత్వానికి కష్టమైన కలిగే ఒక ప్రభుత్వానికి నష్టం కలగదు ఆధిపత్య కులాలు ఎవరైతే ఇప్పుడు అధికారం చెలాయిస్తున్నారు ఇన్ని సంవత్సరాలు వాళ్ళకు దెబ్బ తగులుద్ది కారణం ఏంటంటే డెబ్ ఇరవై ఏడు పర్సెంట్ బీసీలు ఓకే దాని తర్వాత పదిహేను పర్సెంట్ ఎస్సీలు ఏడున్నర పర్సెంట్ ఎస్టీలు అంటే నలభై తొమ్మిదిన్నర పర్సెంట్ అవుతుంది ఈ నలభై తొమ్మిదిన్నర పర్సెంట్ దానికి వీళ్ళు ముస్లింలు కూడా ముస్లింలు కూడా ఒకవేళ ముస్లిం ముస్లింలు కూడా వీళ్ళతో కలిసి వస్తే మనకు ఆటోమేటిక్ ఏమవుతుంది కా కంప్లీట్గా ఇది ఫిఫ్టీ పర్సెంట్ దాటింది అనుకోండి ఫిఫ్టీ పర్సెంట్ దాటితే వీళ్ళకు ఆటోమేటిక్గా అధికారము వీళ్ళ చేతుల్లోకి రాదు అంటే వేరే నామినేషన్లో అంటే కుల ఆధిపత్య పోరులో ఇది భాగం అంటారా ఆధిపత్య కులాలకు బీసీలు రిజర్వేషన్ ఇస్తే వాళ్ళ వాళ్ళ అధికారాన్ని వాళ్ళే చేతులారా వదులుకున్నట్టు అవుతుంది కానీ వారు ఈ చట్టం చేసే అవకాశం కనపడదు కదా మీరు ఇప్పుడు ఆధిపత్య కులాల చేతుల్లోనే రాజ్యాధికారం ఉంది వాళ్ళు ఎలా చట్టం చేస్తారని మీరు అనుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు రాజ్యాధికారము కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఎవరైతే గెలుస్తారో ఏ పార్టీ గెలుస్తుందో వాళ్లకు అధికారం వస్తుంది అంతవరకు కామన్ ఆ పార్టీలో ఎస్సీ ఎస్టీ బీసీలకు వాళ్ళకు సర్టన్ పర్సంటేజ్ రిజర్వ్ చేయాలన్నప్పుడు ఆ పోస్టులు ప్రస్తుతం ఎవరైతే ఓసీలు అనుభవిస్తున్నారో ఈ బీసీలకు ఇవ్వాల్సిన ఇరవై ఏడు పర్సెంట్ ప్రస్తుతం ఓసీలే ఉన్నారు సపోజ్ ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే చాలామంది రెడ్లే ఉన్నారు సపోజ్ అది పోతే అది ఏ బీసీలకు యాదవ్కు గౌడ్కు తర్వాత ముదిరాజుకి ఇచ్చుకుంటూ పోయారనుకో సో వాళ్ళ అధికారం పోతుంది అంటే ఇప్పుడు మీరు గెలిపించే ఆధిపత్య కులం వాళ్ళు రాజ్యాధికారం చేసుకున్నారా వెనుక తరగతి వాళ్ళు కూడా ఓటేస్తేనే కదా వాళ్ళు ఇది అందరికీ తెలిసిందే అవును సో అందరం ప్రతిరోజు డిస్కస్ చేసే విషయమే ఏం డిస్కస్ చేస్తున్నాము ఓట్లు మావి సీట్లు మివా అని కాంచీరామ్ గారు అన్నారు మేమంతా ఓట్లు వేస్తేనే మీరు గెలుస్తున్నారని కానీ ఒకసారి గెలిచిన తర్వాత వాళ్ళ చేతుల్లో అధికారం వచ్చేసిన తర్వాత అది రాజదండం అంటే మంత్రదండంతో సమానం ఓపెన్ సస్ ఏం అంటే ఓపెన్ ఆ తర్వాత బంద్ కరు అంటే బంద్ కరు ఆయన వాళ్ళ ఇప్పుడు జగన్ గారు కానీ కేసీఆర్ కానీ ఏం చెప్పినా చట్టం వాళ్ళు ఇళ్లల్లో కూర్చోవచ్చు పార్కులో కూర్చొని ఆయన ఆర్డర్ వేసినా కూడా చట్టం అవుతుంది సో అందువల్ల ఏంటంటే బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తే ఆధిపత్య కులాలు ఇప్పటి వరకు అనుభవిస్తున్న అధికారం చేతుల నుంచి జారిపోయే అవకాశం ఉంది అందుకోసం ఇన్ని రోజులు దాని గురించి ఎవరు పట్టి కదపలేదు ఇప్పుడు కూడా కదపాల్సి కదపరు ఇక్కడ ఇక్కడ ఇష్యూ ఏంటంటే అంటే ఎందుకంటారు ఎస్సీలకు ఎస్టీలకు కల్పించినప్పుడు సెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ వాళ్ళు ఉన్నారు అంటే బీసీలు ఇక్కడ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఉన్న కూడా వీళ్ళని ఎందుకు తక్కువ స్థాయికి చూస్తున్నారు గవర్నమెంట్ కానీ ఇటు రాష్ట్రాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ చట్టం చేసే అధికారం ఎందుకు లేదంటారు ఇక్కడ చట్టము ఇక్కడ ఇష్యూ ఏంటంటే ప్రజలు ఓటర్లు అజ్ఞానంతో వాళ్ళు మా హక్కులేంటి మా అనేది అని అడగనంత వరకు ఆధిపత్య కులంలో ఎవడైనా అధికారం చెలాయిస్తాడు ఇప్పుడైతే ఇతను అధిక ఇతను ఇతను తెలుసుకొని రాజ్యాంగబద్ధంగా ఎస్సీలకు ఎస్టీలకు ఇచ్చినట్టుగా మాకెందుకు రిజర్వేషన్ ఇవ్వలేదని బీసీ నాయకులు దేశం మొత్తం అంతా వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమిస్తే తప్ప ఇది రాదు బీసీ నాయకులు ఉద్యమిస్తే తప్ప రాదు అంటే ఇప్పుడు బీసీ నాయకులు కూడా చెప్తున్నారు సంఘాలు పెట్టుకొని మేము పోరాటం చేస్తున్నాం చట్టసభలో యాభై పర్సెంట్ రావాలని ఇప్పుడు స్వలాభం కోసమే చేస్తున్నారు వాళ్ళు అది స్వలాభము స్వలాభం కాకపోవటం అనే ఇష్యూ పక్కన పెట్టి ప్రతి ప్రభుత్వంలో ఎవరైతే కాస్తో కూస్తో నోరిప్పి గట్టిగా మాట్లాడే బీసీ నాయకుడు ఉంటాడో వాళ్ళకు అసెంబ్లీకి సీట్ ఇస్తున్నారు గెలిపించుకుంటున్నారు మంత్రి పదవి ఇస్తున్నారు అంటే ఉన్నారు కదా ఇప్పుడు కృష్ణయ్య అన్ని కృష్ణయ్యని కాదు ఇప్పుడు కృష్ణ మన శ్రీనివాస యాదవ్ ఉన్నాడు ఇట్లా ఇలాగ ఈటల గారు ఇలా ఉన్నారు కదా వాళ్ళు ఏం చేస్తున్నారు ఆధిపత్య కులాల వాళ్ళు ఎవరైతే ప్రభుత్వము అధికారం చేజెక్కించుకుంటారు వాళ్ళు కొంతమంది బీసీ నాయకులు బలమైన నాయకులు రేపు వీళ్ళు ఎలాంటి స్ట్రేషన్లు చేయకుండా మేము చెప్పినట్టు విని ఈ వాళ్ళు పర్సంటేజ్ అడిగి ఇవన్నీ గో చేయకుండా ఉండాలా అని వాళ్ళకు సముచితమైన స్థానం ఇస్తున్నారు వాళ్ళకు మంత్రి పదవి ఇస్తున్నారు ఆ రకంగా వాళ్ళు హ్యాపీ అంటే బీసీల వెనుకబడిన తరగతుల తరగతుల నుంచి వచ్చిన అధికారులు ఎవరైతే ఉన్నారో అంటే మంచి హోదా అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళు కేవలం బీసీలను ఓటు బ్యాంక్ కోసం మాత్రమే వాడుకుంటున్నారా ఇది బీసీలు బీసీ అది బీసీలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళను ఓటు బ్యాంక్ అయినా వాడుకుంటున్నారా అనే ప్రశ్నకు జవాబు అవును అలాగే ఎస్సీ ఎస్టీ ప్రజాప్రతినిధులు కూడా వాళ్లకు రిజర్వేషన్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు కూడా వాళ్ళ ఓటర్లను వీళ్ళ వాళ్ళ కోసమే వాడుకుంటున్నారు అంటే మనం బీసీలు ఎస్సీలు కంపేర్ చేస్తే వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువగా ఉంది చట్టసభల్లో కూడా వాళ్ళ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది అంటే ఇప్పుడు ఇక్కడ ట్వంటీ సెవెన్ పర్సెంటే ఎక్కువగా ఉన్నా కూడా తక్కువగా చట్టసభల్లో కదా బీసీలు కరెక్టు దానికి ఎవరు ఉద్యమించాలా ఎవరు దాని గురించి పోరాడాలా బీసీలు పోరాడాలి బీసీలు పోరాడాల్సిన అవసరం ఉంది బీసీలు పోరాడితే ఇప్పుడైతే బీసీలు వాళ్ళకు జరుగుతున్న అన్యాయాన్ని వాళ్ళు గుర్తించాలా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలా సమాజాన్ని మేలుకొల్పాలా అందరూ బీసీలను కలుపుకొని ఉద్యమిస్తే తప్ప ఈ బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ ఇవ్వరు అయితే బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వకపోతే ప్రధానంగా బీసీలకు కలిగే నష్టం ఏంటి బీసీలకు కలిగే నష్టం ఏంటంటే అది మీ ప్రశ్నలో ఉంది జవాబు ఎందుకంటే ప్రభుత్వాలు ఏం చెప్తున్నారంటే అంటే బీసీలకు మేము ఆల్రెడీ చట్టసభల్లో కొంతమందిని తీసుకుంటున్నాం కదా అంటే ఇంకా చాలా వేరే వర్గాలు కూడా ఉన్నారు మిమ్మల్ని ఎందుకు ఇంకా చాలా ఉంది కదా అని చెప్పి వాళ్ళు ప్రభుత్వాలు సూటిగా అడుగుతున్నారు ఇక్కడ బీసీలో ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే మన తెలంగాణలో నూట పంతొమ్మిది సీట్లు ఉన్నాయి సో ట్వంటీ సెవెన్ ఇస్తే వీళ్ళకు దగ్గర దగ్గర ముప్పై సీట్లు పైన వస్తాయి ముప్పై సీట్లు వస్తాయి ముప్పై సీట్లు వస్తాయి కానీ ఎంతమంది ఉన్నారు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎనిమిది మంది తొమ్మిది మంది ఉంటారు మరి ముప్పై మదులు ఎనిమిది మంది తొమ్మిది మంది ఉంటే నష్టం ఉన్నట్టే కదా కంపల్సరీగా నష్టం జరిగిన తర్వాత రెండోది ఆ ఎనిమిది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పోరాడట్లేదు లేదు కదా వెనుకబడిన తరగతుల కోసం వాళ్ళు పోరాడరు అది ఎందుకు ఎక్కడ లోప ఇక్కడ ఇక్కడ బేసిక్ ఏంటంటే ఫండమెంటల్గా మన ప్రేక్షకులు గుర్తించాల్సింది ఏంటంటే అడగండి అమ్మ అమ్మాయింత పెట్టదనేది ఒక సామెత ఉంది ప్రభుత్వాన్ని మీరు గట్టిగా ప్రశ్నించి మాకు ఇరవై ఏడు పర్సెంట్ రిజర్వేషన్ ఏమైతే మండల కమిషన్ ప్రకారము విద్యా ఉద్యోగాలు ఇచ్చారో దాన్ని చట్టసభలు కూడా వర్తింపచేయాలా అని దేశం మొత్తం మీద ఒక ఉద్యమం జరిగితే తప్ప ఈ ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంటేషన్ రాదు అంటే వెనుకబడిన తరగతులకు సంబంధించి అనేక ఉన్నాయి కొన్ని వందల సంఘాలు ఉన్నాయి ఉద్దమించట్లేదు మరి మనం ఇక్కడ ప్రశ్న వీళ్లకు బీసీలకు రిజర్వేషన్ ఎలా వస్తుంది ఒకటి ఎలా వస్తుంది దీనికి సంబంధించ రకరకాల రంగురంగుల కులాలు ఉన్నాయి బీసీలలో ఆనాయ బోల్డ్ అనే సంఘాలు ఉన్నాయి ఇప్పుడు రా మనకేంటి ఒకదని రజక సంఘం అంటాడు నాయి బ్రాహ్మణ సంఘం అంటాడు ఒడ్డెర సంఘం అంటాడు యాదవ సంఘం అంటాడు ఇలాగే ఈ సంఘాలు ఉన్నాయి కదా వీళ్ళంతా ఈ సంఘంలో వాళ్ళు వాళ్ళ కులానికి సంబంధించిన సంఘానికి నాయకులు ఉన్నారు వీళ్ళంతా సంఘటితంగా పోరాడితే తప్ప బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ రాదు సో బీసీలకు చట్టసభలో రిజర్వే రిజర్వేషన్ వస్తే ఆధిపత్య కులాలు వాళ్ళకున్న అధికారాన్ని ఇక మీద మనం ఇదే విధంగా అనుభవించలేము అనే దానికి కూడా వాళ్ళు నిర్ నిర్ణయం తీసుకుంటే మాత్రమే ఆ డెసిషన్ తీసుకో ఒకవేళ బీసీలకు కనుక చట్టసభల్లో ప్రాధాన్యత కల్పిస్తే బీసీలకు ఎలాంటి లాభాలు ఉండే అవకాశం ఉంది అధికారం చేతులేకొస్తుంది మంత్రదండం చేతిలోకి వస్తుంది అంటే ఇప్పుడు ఏం ఇప్పుడు ఏముంది కేసీఆర్ కానీ జగన్ కానీ ఎస్సీ ఎస్టీలకు ఎంతో చేస్తున్నామంటారు ఎస్సీ ఎస్టీకి సబ్ కాంపొనెంట్ ప్లాన్ అని ఒకటి ఉంది వాళ్ళకు ప్రత్యేక నిధులని బడ్జెట్లో పదిహేను పర్సెంట్ ఎస్సీలకు ఏడున్నర పర్సెంట్ ఎస్టీలకు ఇస్తున్నామన్నారు అలాగే బీసీలకు ఇరవై ఏడు పర్సెంట్ ఇవ్వాలి బడ్జెట్లో కంపల్సరీ ఇవ్వాలి సపోజ్ లక్ష కోట్ల బడ్జెట్ అంటే ఇరవై ఏడు వేలు బీసీలకు ఇవ్వాలి సో బీసీలకు బడ్జెట్లో ఇవ్వలేదు అంటే ఇరవై ఏడు వేలు ఇవ్వటం లేదు నెంబర్ వన్ ఈ పదిహేను వేలు ఎవరైతే ఎస్సీ ఎస్టీలకు ఎస్సీ ఎస్సీలకు పదిహేను వేలు ఏడు వేల ఐదు వందలు ఎస్టీలకు ఇస్తున్నారో ఈ డబ్బు కూడా వీళ్ళ కోసం వాడటం లేదు ఎస్సీలకు వాడటం వాడటం లేదు ఎస్టీలకు వాడటం దీన్ని కూడా వాళ్ళకి కావాల్సిన చోటు కాలు విశ్వరం ప్రాజెక్టుకో లేకపోతే భగీరథకో లేకపోతే ఇంకో దానికో ఇంకో దానికో మందులు కొనడానికో ఎరువులు కొనడానికో రైతు బంధు పథకానికో వాడుకుంటున్నారు సో ఈ రకంగా ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే నష్టపోతున్నారో వీళ్లకు అంటే కేటాయించిన నిధులు ప్రభుత్వాలు దారి మళ్ళీస్తున్నారు నూటికి నూట యాభై పర్సెంట్ దారి మళ్ళీ ఇస్తున్నారు తర్వాత దాన్ని అడిగేవాడు లేడు ఎందుకు దారి మళ్ళీ ఇచ్చావు మా కోసం ఖర్చు పెట్టాలి కదా అని అడిగేవాడు లేడు ఇక్కడ అల్టిమేట్గా మనం ప్రేక్షకులకు చెప్పదలుచుకున్నది ఏంటంటే బీసీలకు రిజర్వేషన్ను చట్టసభల్లో కల్పిస్తే ఆధిపత్య కులాలు ఇప్పుడున్న విధంగా విచ్చల విడిగా అధికారం మాదే ఎన్నెండ్లైనా నా తర్వాత నా కొడుకు వస్తా నా కొడుకు తర్వాత నాకు కూతురు వస్తుందని చెప్పుకునే అవకాశం లేదు నెంబర్ వన్ అది కంప్లీట్గా కట్ అయిపోతుంది నంబర్ టూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కలుపుకుంటే వీళ్ళ వీళ్ళంతా కలిసి ఫిఫ్టీ పర్సెంట్ దాటిపోతే వీళ్ళు ఈ గెలుచుకున్న సమాఖ్య మొత్తం ఈ ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు ఎక్కువ ఉంటే వాళ్ళే అధికారం వస్తారు అయితే మీరు ఏదైతే బీసీలకు సంబంధించి ప్రత్యేక చట్టం చేయాలని ప్రధానంగా ముందు నుంచి కూడా డిమాండ్ చేస్తూనే ఉన్నారు వాళ్ళ కోసం ప్రత్యేక చట్టం చేయాల్సిందని ఆ చట్టంలో ప్రధానంగా ఏ అంశాలు పొందుపరిస్తే బాగుంటుంది ఇక్కడ మనం ఏంటంటే ఫండమెంటల్గా మీరు గమనించాల్సింది ఏంటంటే ఏడు ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై సింగ్ గారి ప్రైమ్ మినిస్టర్షిప్లో మండల కమిషన్ను రికమెండేషన్స్ యాక్సెప్ట్ చేసి కొన్ని రికమెండేషన్స్ యాక్సెప్ట్ చేసి అందులో విద్యా ఉద్యోగాలు ఇచ్చారు విద్యా ఉద్యోగాల వరకు రిజర్వేషన్లు ఇచ్చారు దానికే విపరీతం పెద్ద దుమారం లేచి ఆత్మ ఆత్మహత్యలు చేసుకోవటం తగలబెట్టుకోవటం గందరగోళమైంది సో ఇది కూడా చేస్తే ఇక మొత్తం ఏమై ఉండదు సింగ్ అని కూడా దా ఏం చేసేవాళ్ళు సో అందువల్ల ఏంటంటే ముందు అంతవరకు చేస్తేనే రెసిస్టెన్సు కులాల నుంచి ఈ మేరకు ఉన్నది అందుకని సో విపి సింగ్ నెక్స్ట్ స్టెప్ ముందుకు పోలేదు తర్వాత వీళ్ళు కూడా అడగలేదు ఈ ఎవరైతే బీసీలు ఉన్నారో అయ్యా వాళ్ళకి ఇచ్చారు మాకు ఇచ్చారు కదా మండల కమిషన్ పుణ్యాన సింగ్ గారు పుణ్యాన మాకు విద్యా ఉద్యోగాలు ఇచ్చారు కదా ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినట్టుగా మరి ఎస్సీ ఎస్టీలకు చట్టసభలో కూడా రిజర్వేషన్లు ఉన్నాయి కదా మాకు ఇవ్వాలని వీళ్ళు అడగాలి కదా అయితే ప్రభుత్వాలకు సంబంధించి రాజ్యాధికారం కావాలంటే బీసీలో అంటే బీసీలో రావాల్సిన మార్పులు ఏంటి బీసీలలో కలగాల్సిన మార్పులు ఏంటివి ఎలాంటి మార్పులు వస్తే మీకు రాజ్యాధికారం వస్తుంది రేపు పొద్దున అసెంబ్లీలో రిజర్వేషన్లు ఎలా వస్తాయి చట్టసభల్లో కానీ మామూలుగా మిగతా విషయాల్లో పొందుపరచబడే అవకాశం ఇక్కడ ఫండమెంటల్గా మనం గమనించాల్సింది ఏంటంటే పంతొమ్మిది వందల తొంభైలో మండల కమిషన్ రికమెండేషన్ అమలైతే అయితే అన్ని ఎన్ని ఇప్పుడు ముప్పై ఎన్లు అయింది ఈ ముప్పై సంవత్సరాలు బీసీ సంఘాలు ఏవి ఈ రోజు వరకు మాకు చట్టసభల్లో రిక రిజర్వేషన్ కల్పించాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేసినప్పుడు లేడు సో వాళ్ళకే లేనప్పుడు ప్ర ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక ఒక కులం వాళ్ళ ఆధిపత్యం నడిపిస్తున్నారు అక్కడ ఇంకొక కులం వాళ్ళ ఆధిపత్యం నడిపిస్తున్నారు ఆంధ్ర తెలంగాణలో సో వాళ్ళకు ఆ అధికారం ఉంటే ఏమైనా చేయగలుగుతున్నారు చక్రవర్తి చక్రవర్తిలాగా ఈరోజు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు సో వాళ్ళు ఏం కావాలని చేసుకుంటున్నారు ఏమో పలానా ఆయనకి ఇవ్వ మనకి ఏదో పలానా సంఘానికి పలానా కులానికి ఎంత ఇవ్వాలంటే ఇవ్వగలుగుతున్నారు పలానా కులానికి అలాటైన ఫండ్స్ అవసరమై తీసి వాడికి ఇవ్వండి అంటున్నారు వాళ్ళ చేతిలో ఉన్న అధికారాన్ని నా విధంగా వాడుతున్నారు సో అధికారం చేజెక్కించుకోవాలా మాస్టర్కి అంబేద్కర్ మన ఆశయం ప్రకారము రాజ్యాధికారం చేజిక్కించుకోవాలన్న ఆలోచనలో ఎస్సీ ఎస్టీలు పోరాడుతున్నారు కానీ బీసీలు పోరాటం లేదు పంతొమ్మిది వందల తొంభైలో మండల కమిషన్ రికమెండేషన్ విద్యా ఉద్యోగాల్లో అమలైతే ఈ ముప్పై సంవత్సరాల్లో ఏ మేరకు ఎన్ని ఉద్యమాలు జరిగాయి ఏది చట్టసభల్లో బీసీలకు ప్రొవైడ్ చేయాలనేది ఏమి లేదు ఏ బీసీ సంఘం కూడా ముందుకు రా ముందుకు రాలేదు అంటే ఇది చిన్న ఒక రాష్ట్రంలో జరిగేది కాదు ఇది పెద్ద ఎత్తున దేశ స్థాయిలో అఖండ అఖిల భారత స్థాయిలో జరగాలి దేశం మొత్తము ఇది ఎక్కడ లేదు కదా అది లేనంత వరకు ప్రభుత్వము బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ ఇస్తా అని మనం అనుకోవటం కేవలం అవివేకం అయితే బీసీలు ఎవరైతే ఉన్నారో బీసీల బీసీల నుంచి అధికారం తీసుకొని అన్యాయం చేస్తున్నారా బీసీ ఒక ఇష్యూ ఒకటి బీసీ నాయకులు బీసీ సంఘాలు బీసీ జనాభాకు ఓటర్లకు అన్యాయం చేస్తున్నారా న్యాయం చేస్తున్నారనేది ఇక్కడ ఇష్యూ కాదు ఓకే ఆ మాటకు వచ్చే ఎస్సీ ఎస్టీలకు కూడా పొడిసింది ఏమి లేదు వాళ్ళ వాళ్ళ ఎన్నుకోబడిన చట్టసభలో ఎన్నుకోబడిన నాయకులు నాయకులు ఇక్కడ కావలసింది ఏంటంటే మండల కమిషన్ రికమెండేషన్ ప్రకారము మాకు ఇరవై ఏడు పర్సెంట్ చట్టసభలు రిజర్వేషన్ ఇవ్వాల్సిన ఏదైతే మాకు పెండింగ్ డిమాండ్ ఉందో పెండింగ్ రికమెండేషన్ మీరు అమలు చేయలేదో దాన్ని అమలు చేయాలని వీళ్ళు అడగాల అంటే ఇప్పుడు అమలు చేస్తే దాని ప్రయోజనాలు అంటే ప్రజలకు ఎవరు చెప్పాలి అంటే ఇటు బీసీ సంఘం నాయకులు చెప్పరు అంటే ప్రభుత్వాలు మరి ఎవరు చెప్పాలి బీసీకి సంబంధించిన ప్రజలకు ఎవరు చెప్పాలి ఇప్పుడు అంబేద్కర్ ఎన్నో సందర్భాలు అన్నాడు మీ మీ అంటరానితనము అసమానత అవహేళన ఇవన్నీ మీరు ఎవరైతే మీ మీద వీటిని వీటిని విధించి లేకపోతే వీటిని వీటికి మిమ్మల్ని గురి చేసి బాధిస్తున్నారు వాళ్ళు వీటిని తీసేస్తారని మీరెలా అనుకుంటారు నీకు సంఖ్యలు తీసినోడు సంఖ్యలు తీస్తారని నువ్వేలా అనుకుంటావు వాడు ఎవరన్నా తీయాలా లేకపోతే నీకు చేతనైతే తీసుకోవాలి తీసుకోవాలి అందువల్ల ఇక్కడ కూడా బీసీ సంఘాలు రాజ్యాధికారం అంటే ఏంటో దాని విలువ ఏంటో మాస్టర్కి అంటే ఏంటో వీళ్ళు తెలుసుకునే నాయకులు సపోజ్ కొంతమంది ప్రస్తుతం ఉన్న ఆధిపత్య కులాల ఎంట ఉండొచ్చు ఉండని అప్పుడు మెజారిటీ మాకు స్వతంత్రం కావాలా మా మా హక్కు చట్టసభల్లో మాకు హక్కు కావాలా మా నంబర్ ప్రకారం మమ్మల్ని ఎన్నుకోవాలా అని వీళ్ళ దగ్గర నుంచి పోరాటం వస్తే తప్ప చట్టసభల్లో వీళ్ళకు రిజర్వేషన్ కల్పించబడదు అయితే ప్రధానంగా అంబేద్కర్ అందరి వాళ్ళు చెప్పుకుంటున్న తిరుగుతారు అయితే ఈ ఇప్పుడు ప్రజెక్ట్ ప్రజెంట్ మీరు ఏదైతే స్టార్ట్ చేశారో మాస్టర్కి బహుజన రాజ్యాధికారం అని చెప్పి ఏదైతే స్టార్ట్ చేశారో అందులోకి ఎందుకు రాలేకపోతున్నారు వీళ్ళంతా బహుజనలే కదా ఎందుకు రాలేకపోతున్నారు ఆ రాజనీతి ఉద్యమంలోకి ఎందుకు పాల్గొన రాజనీతి ఉద్యమం అంటే కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ప్రాధాన్యం కల్పించారు బీసీలు ఎందుకు రాలేకపోతున్నారు ఇప్పుడు ఈ బీసీలలో కొంతమంది చూసుకుంటే దారుణమైన జీవన విధానంలో బతుకుతున్నారు ఎస్సీ ఎస్టీలు వాళ్ళకంటే ఎంతో ఎన్నో రేట్లో బెటర్గా ఉన్నారు కొన్ని కొన్ని ఉన్న కులాలు ఉన్నాయి వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళ అస్తిత్వం కూడా ప్రజలకు తెలియదు సపోజు మన ఏదో బుడబుక్కల జంగము జా ఏదో బోల్డ్ కులాలు ఉన్నాయి కదా ఎక్కడున్నారీ వాళ్ళు ఎవరో ఎప్పుడన్నా కనపడుతుంటారు సో ఇక్కడ బేసిక్గా ఫండమెంటల్గా ఏంటంటే బీసీ నాయకులు అంబేద్కర్ ఫిలాసఫీ అంబేద్కర్ రాజనీతి ఉద్యమం జాయిన్ అయ్యి పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీ సంఘాలతో కూడా కలిసి అవసరమైతే వీళ్ళు పోరాడి మాకు మండల కమిషన్ చేసిన సిఫార్సుల ప్రకారం మాకు రావాల్సిన ఇరవై ఏడు పర్సెంట్ చట్టసభలో రిజర్వేషన్ బీసీ సంఘ నాయకులు వందల కొద్ది సంఘ నాయకులు ఏకం కావాలా వాళ్ళల్లో ఒక లీడర్ లీడర్షిప్ కిందికి రావాలా లేదు వీళ్ళంతా కలిసి ఎస్సీ ఎస్టీ నాయకులతో కలిసి కలవాలా వీళ్ళందరూ కలిసి సంయుక్తంగా బీసీలకు చట్టసభల్లో ఇరవై ఏడు మండల రికమెండేషన్ ప్రకారము రాజ్యాంగాన్ని సవరించి మాకు ఇవ్వాలి అని వీళ్ళు డిమాండ్ చేసి ఒత్తిడి చేసి తెచ్చుకుంటే తప్ప బీసీలకు రిజర్వేషన్ చట్టసభల్లో ఇవ్వరు బీసీలో చట్టసభల్లో రిజర్వేషన్ ఇచ్చారంటే ఆధిపత్యాల ఆధిపత్యాలకు అధికారం ఆ రోజుతో ముగిసిపోయినట్టే లెక్క రైట్ థ్యాంక్ యూ సార్ చాలా థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచి విషయాలు చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సార్